Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రగడ జగన్ చంద్రబాబుల రాజకీయం వెనుక రీజన్ ఇదే. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమలు కాకముందే అధికార ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న రాజకీయం ఏపీ ప్రజలను అయోమయానికి గురిచేస్తోంది. ఎన్నికల సమయంలో రాజకీయంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను వాడుకోవడంలో భాగంగా వైసీపీ టీడీపీ జనసేనలో చేస్తున్న రగడ జనాలను డైలమాలో పడేస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ఏపీ ప్రజలు రెండు భాగాలుగా విడిపోయారు అంటే పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు అనుకూల వర్గం, వ్యతిరేకించే వర్గంగా ఏపీ ప్రజలు తాజా రాజకీయ పరిణామాలతో మారారు. అసలు ఎందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎన్నికల సమయంలో రాజకీయమైంది అన్నది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 1986లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో తీసుకురావాలని ప్రయత్నించిన ఈ యాక్ట్ 2008లో, మళ్ళీ 2010-2013లో యూపీఏ ప్రభుత్వం తీసుకురావడానికి శత విధాల ప్రయత్నాలు చేసింది. దానికోసం కీలక నిర్ణయాలను కూడా తీసుకుంది. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కార్, యూపీఏ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసం ఏర్పాటు చేసిన ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయాలని భావించింది. నీతి ఆయోగ్ సిఫార్సులతో దీనిని డ్రాఫ్ట్ రూపంలోకి తీసుకువచ్చింది. అన్ని రాష్ట్రాలు దీనిని అమలు చేయాలని సూచించింది. ఈ క్రమంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుకు ఏపీలోని జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చిన తరువాత 2019లో అసెంబ్లీ వేదికగా దీనిని బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల ఆమోదంతో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కేంద్రం దీనిని ఆమోదించి అమలు చేయాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2023 అక్టోబర్ 31 నుంచి సాంకేతికంగా ఈ చట్టం అమలులోకి వచ్చినప్పటికీ వాస్తవంగా ఇంకా అమలు కావడం లేదు. ఈ చట్టాన్ని అమలు చేయడానికి కావాల్సినటువంటి క్షేత్రస్థాయి నిర్మాణం, టైటిలింగ్ అథారిటీ ఇంకా ఏర్పాటు జరగలేదు. అయితే ఎన్నికల సమయంలో చాలా ఛాలెంజింగ్గా ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఏపీలో అమలు చేసి భూములకు శాశ్వత రక్షణ కల్పిస్తామని జగన్ సర్కార్ ఇందుకోసం చాలా కృషి చేసిందని వైసీపీ చెప్పే ప్రయత్నం చేసింది. ఇప్పటికే సమగ్ర భూముల సర్వే నిర్వహించిన వైసీపీ ప్రభుత్వం ఎటువంటి వివాదాలు లేకుండా క్లీన్ టైటిల్తో సింగిల్ డాక్యుమెంట్గా టైటిల్ రిజిస్ట్రేషన్ చేస్తామని, మీ భూములకు మాది భరోసా అని చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల సమయంలో వైసీపీ ల్యాండ్ టైటిలింగ్ ద్వారా జరిగే మంచిని ప్రచారం చేస్తూ ఉంటే దానిలో ఉన్న లొసుగులను టీడీపీ జనసేన జనాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ యాక్ట్ ద్వారా మీ భూములపైన మీకు హక్కు ఉండదని, ప్రభుత్వ ఆధీనంలోకి మీ భూములు వెళ్ళిపోతాయని, మీరు నేరుగా లోన్లు తీసుకునే అవకాశం ఉండదని, మీ భూములపైన ఉన్న వివాదాలకు మీరు కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదని ప్రజలకు చెబుతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను వైసీపీ అనుకూల ప్రచారం కోసం వాడుకుంటే టీడీపీ జనసేన ప్రతికూల ప్రచారం కోసం వాడుతున్నాయి. ఓటు బ్యాంక్ రాజకీయాలలో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజకీయ పార్టీలకు ఆయుధమైంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు సంబంధించిన అప్పిలేటు వ్యవస్థ ఏర్పాటు కాకముందే జరుగుతున్న ఈ రగడ జనాలలో కన్ఫ్యూజన్కు ప్రధాన కారణంగా మారింది. ఎన్నికల సమయంలో ఈ అంశాన్ని తెర మీదకి తీసుకురాకుండా ఉంటే దీనిపై ఇంత చర్చ జరిగేది కాదు అనేది నిర్వివాదాంశం.